అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని జెడ్పీజీహెచ్ స్కూల్ భవనంకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం 98 లక్షలు ఈ భవనం కోసం మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గుమ్మగట్ట మండలంకు సంబంధించి 2.96 కోట్లు పొదుపు సంఘాలకు విడుదల చేశారన్నారు. పొదుపు సంఘాల మహిళలు కృతజ్ఞతతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం మీకేమైతే ఇస్తాడో మీ పుట్టినింటి వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. మీ పుట్టినింటి వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. లెక్కలేసుకోండి. నేను చెప్తున్నా, నేను మా ఆడపిల్లలకి ఏమి ఇస్తానో అందుకనే ఎక్కువ జగనన్న ఇస్తా ఉన్నాడు. అది ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక పుట్టినిల్లుగా జగనన్న ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓట్లు ఎంచుకునే రాజకీయ పార్టీ కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆడపడుతులకు పుట్టినిల్లు, ఆడపడుతుల్ని బాధలు గడ్డకెక్కించి ఆడపడుతులు సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, వాళ్ళు బాగుండాలా అని కోరుకునే పుట్టినిల్లు. మీరేం చేస్తారమ్మా? పుట్టిండికి పోతారు, చీరా రైకాన్ని పెట్టుకుని వస్తారు. ఏం కొడతారు? నేను మళ్ళీ మళ్ళీ పుట్టింటికి రావాలా, మా అమ్మ నాన్న బాగుండాలా, మా అన్న వదిన బాగుండాలా, మా తమ్ముడు బాగుండాలి కోరుకుంటారు కదా. మీరందరూ కూడా పుట్టినిల్లు బాగుండాలని ఎలా కోరుకుంటారో అదే మార్చాలి. జగనన్న కూడా పుట్టినిల్లుగా భావించి జగనన్న బాగుండాలా అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే అదే మీరు మాకు 100 కోట్లు ఇచ్చారు. మీ దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పసుపు కుంకుమ అనేటువంటి ఒక ఆడవాళ్ళకి సెంటిమెంట్ కదా మన వాళ్ళందరికీ, ఆ సెంటిమెంట్ తో కొట్టాలని చెప్పేసి చూసినారు. కాకపోతే మన అక్క చెల్లెమ్మలందరూ కూడా పసుపునే చంద్రబాబు నాయుడు గారికి రాసి నువ్వు ఇంట్లో కూర్చొనైనా చాలు అని చెప్పేసి కుంకుమను మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారికి వీరతిని కలుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మీ అందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడా కూడా తప్పకుండా మడమ తిప్పకుండా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ అని, డ్వాక్రా సంఘాల రుణమాఫీ అని చెప్పేసి, బ్యాంకులో ఉండే బంగారు అడిపిస్తామని చెప్పేసి, ఇంటికి ఉద్యోగం అని, నిరుద్యోగ భృతి అని, ల్యాప్టాప్లు కంప్యూటర్లు విద్యార్థులకు ఇస్తామని చెప్పి, మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి ఇలా అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్కరి కూడా నెరవేర్చుకోకుండా రాజకీయాలన్నా రాజకీయ నాయకులైనా ప్రజలు అసహ్యించులుగా రాజకీయాలని నీచాతి నీచానికి దిగజార్చిపోవడం జరిగింది. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చున్నారో అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. రైతు భరోసా, నేతనాస్తము, వాహనమిత్ర, చేదోడు, చేయూత, ఆసరా, నాడు నేడు, అమ్మఒడి చెప్తూ పోతా ఉంటే అడుగడుగున అభివృద్ధి సంక్షేమం వైపు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాటని కూడా నిలబెట్టుకుంటూ మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి ప్రజల్లో నిరూపిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాజకీయాల్లో నిబద్ధతని నిజాయితీని ఈరోజు ఆయన కనబరుస్తున్నారు. కాబట్టి రాజకీయాలంటే ఒక గౌరవం మళ్ళీ వచ్చింది ఈ రోజులలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఎమ్మెల్యేగా ఉండడం కూడా, గవర్నమెంట్ విప్గా ఉండడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి పోగలుగుతున్నాం. మేము ఏమైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాము, మాట ప్రకారంగా అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నామని ధైర్యంగా పోగలుగుతాం. కానీ సిగ్గు లజ్జ లేకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయకపోయినా ప్రజల్లోకి వచ్చే ముఖం కూడా లేదు వాళ్ళకి. అడ్డంగా మాట్లాడుతూ అడ్డదారుల్లో తొక్కుతూ వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు చేసింది చాలానే చేశారు, రాబోయే రోజులలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజులలో ఇంకా ప్రజలకు దగ్గరగా, ఇంకా ప్రజలకు చేయాల్సినవన్నీ కూడా చేసి శాశ్వతంగా వేరే ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో స్థానం లేకోకుండా
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కేవలం జగన్మోహన్ రెడ్డి ద్వారానే కదా మనకు కనబడుతున్నాయి అని చెప్పి ప్రజలు శాశ్వతంగా ఆయనకు చాలా అనిపించేంత వరకు కూడా ఆయనే శాశ్వతంగా రాజకీయాల్లో ఉంటారు. వేరే వాళ్ళకి స్థానం లేదు. ఈరోజు 23 స్థానాలకు దిగజార్చిన తెలుగుదేశం పార్టీ మన రాజ్యసభ ఎన్నికల్లో 17 ఓట్లే పడినాయి వాళ్ళకి, మత 5 ఎక్కడో మళ్ళీ జారిపోయినాయి. ఈ కాబట్టి రోజులలో ఉన్న 17 మందిలో కూడా అందరూ కూడా చెరోదారి వెళ్ళిపోతారు. ఏకాకిగా చంద్రబాబు నాయుడు తన కొడుకు ఇంట్లో దోమలు కొట్టుకుంటూ కూర్చోవలసిందే. ఆ దోమలపై దండయాత్ర ఏమైతే పెట్టినారో వాళ్ళకి చక్కగా తండ్రి కొడుకులకి అది సరిపడుతుంది. కాబట్టి రాజకీయాల్లో ఈ చరిత్ర నుంచి ఆ తెలుగుదేశం పార్టీ పేజు చినిగిపోయింది. ఇక నామరూపాలు లేకుండా పోతుంది. రాబోయే రోజులలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిలాగా తమ గుండెల్లో పెట్టుకొని వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన పైన నమ్మకంతో ఆయన్నే గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.